చంద్రబాబు నాయుడు గారికి మీ కుటుంబానికి కూడా చాలా, అంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా చాలా మంచి సంబంధం ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని అసలు రాజకీయాల్లోకి తెచ్చిందే మీ నాన్నగారు అంటారు, ఎంతవరకు కరెక్ట్? అంటే నేను అప్పుడు అమెరికాలో ఉన్నాను, నాకు డీటెయిల్స్ పూర్తిగా డీటెయిల్స్ ఏం తెలియదు. కాదే, నాన్నగారు రాసే ప్రతి ఉత్తరంలో కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి అప్రిషియేట్ చేస్తా రాసేవారు. ప్లస్ నీకు ఇక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు, మరి తమ్ముడుగా ఉంటాడు నువ్వు ఇండియాకి వస్తే, మరి మంచి కష్టపడతాడు. ఆ ఢిల్లీలో అప్పుడు ఏదో జరిగింది, అప్పుడు కూడా ఢిల్లీలో జనాన్నంతా తీసుకొచ్చి మరి లీడర్ కూడా అనుకోకుండా అందరికీ అన్నం వడ్డిచ్చాడు, ఇటు కష్టపడుతూ ఉంటాడని చెప్పి నాన్న రాసేవారు ఉత్తరాలలో. మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఈ పార్టీలో చేరే ముందు ఆయన కలిసేదానికి పోయినప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ఏమంటే అప్పుడు మరి నేను నన్నే ఫ్యామిలీ అనుకునేవారు, ఫాదరు కొడుగ్గా చూశారు, మీరు ఇక్కడ ఈ మరి ఈ దేశంలో లేరు కాబట్టి ఏమో మరి మీ పైన చూపించాల్సిన ప్రేమంతా కూడా నా మీదనే చూపిస్తూ ఉండేవారు అని చెప్పి చెప్పారు. ఇప్పుడు మీ మనవుడిని ఏదో సినిమా యాక్ట్ హీరోగా చేస్తా, ఏదో సినిమా తీయబోతున్నారు? మనం చేసేది కాదు, ఇప్పుడు రమా పిల్లలేమో వచ్చి ఇండస్ట్రీ చూసుకుంటున్నారు, వాళ్ళ మామయ్యకి హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఆయన కొడుకులేమో మరి సినీ, అంటే వాడు అశోక్ చిన్నప్పుడే ఎంతసేపు కృష్ణ గారు షూటింగ్లకు అది వెళ్తా ఉంటే మా హస్బెండ్ భయపడి 5-6 సంవత్సరాలప్పుడే వాడిని తీసుకెళ్లి సింగపూర్లో పెట్టేశారు. వెళ్ళిపోతాడు మళ్ళీ ఆ నుంచి అట్నే అమెరికా తీసుకెళ్లారు. నాకే చాలా బాధ వేసేది, అయ్యో పిల్లల్ని ఇంత చిన్న వయసులో అట్లా తీసుకెళ్తున్నారని. అక్కడికి వెళ్ళినా మళ్ళా అక్కడ అమెరికాలో కూడా సినిమాటోగ్రఫీ, టీవీ స్క్రీన్ ఆటోగ్రఫీ ఇదంతా తీసుకున్నాడు. వాడికి ఆ సినిమా పైన పిచ్చి, ఇక్కడికి వచ్చినా కూడా ఆ సినిమాని ఎవరు ఎన్ని దేశాలకు పంపించిన ఏం చేసినా ఆ జీల్ పోలేదు అది. అందుకని మరి ఒక తొందరలోనే ఓపెన్ అవుతుంది వాడి సినిమా అంత. అన్ని ట్రైనింగ్లు అయ్యాడు సినిమాలో ఏమేమి తీసుకోవాలన్నీ. రెండో వాడు సిద్ధార్థ కూడా సినీ ఫీల్డ్లోకి వెళ్తాను. అంటే హీరో అవుతాడు మేడం? డైరెక్షన్ డిపార్ట్మెంట్ హీరో హీరోనే ఇద్దరు, జయదేవ్ గారి అబ్బాయి ఇద్దరు ఉండే. బాగా హ్యాండ్సమ్ గా ఉంటారు, సచ్ హ్యాండ్సమ్ బాయ్స్. అంటే వాళ్ళ మేనమా మహేష్ బాబు గారు మాత్రం ఉంటారు, ఒకరితో పోల్చలేం కానీ ఇండివిజువల్గా దే ఆర్ వెరీ హ్యాండ్సమ్. అంటే మీరు ఇక్కడి నుంచి అమెరికాకు పోయారు మేడం, అమెరికాలో దాదాపు 16 ఏళ్ళు ఉన్నారు. అంటే మీరు ఇంట్లో జయదేవ్ గారు కానీ మేడం గారు రమా మేడం కానీ తెలుగు బాగా నేర్పించే ప్రయత్నం చేయలేదు? అంటే ఎక్కువ చేసాం, అంటే ఇంగ్లీషే నేర్పించేదంటే మా ఫాదర్ వచ్చినప్పుడు అందరూ ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. అప్పుడు మా ఫాదర్ ఏం చెప్పారంటే తెలుగు అసోసియేషన్కు మా ఫాదర్ని ఇన్వైట్ చేసినప్పుడు, నాయన మరి మీ పిల్లలకు తెలుగు నేర్పించాలా, తెలుగు స్కూళ్ళు పెట్టుకోండి, బస్సు పైన పేరు చదవాలన్నా కానీ తెలుగు తెలిసి ఉండాలి కదా ఇండియాకి వస్తే, అందుకని మన మాతృభాష అనేది మర్చిపోవద్దు అనేసి. అప్పుడు అంటే తెలుగు స్కూళ్ళు అంటే వీళ్ళే పెట్టుకునేవాళ్ళు, ఒక హాల్ లాగా తీసుకొని ప్రతి వీకెండ్ వీళ్ళే టీచర్లు, ఇంజనీర్లు డాక్టర్స్ వాళ్ళే టీచర్స్గా ఉండి వాళ్ళ టైం ఉన్నప్పుడంతా వాళ్ళే బోధిస్తూ ఉండేవాళ్ళు. అట్లా తెలుగు స్కూల్కు పంపించేదాన్ని నేను రమను చేదేవను, కానీ అక్కడ నేర్చుకుని అక్కడే మర్చిపోయినారు. మళ్ళీ ఇంటికి వస్తే మట్టుకు మేము తెలుగు మాట్లాడేవాళ్ళం, వాళ్ళు ఇంగ్లీష్లోనే సమాధానం ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే 24 గంటలు బయట వాళ్ళు ఉంటారు, లోపల మనం ఉంటాం. మేము కూడా బయటే ఉంటాం కదా, ఉద్యోగాలు చేసుకుంటా చేసుకుంటా సాయంత్రం వచ్చి కంపల్సరీగా అప్పుడప్పుడు తెలుగు మాట్లాడుతూ ఉండేవాళ్ళం, వాళ్ళు కూడా సమాధానం ఇస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చినప్పుడు జయదేవ్ చాలా కష్టమైపోయింది. ఎలక్షన్లో నిలబడినప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పేదాన్ని, తెలుగు ట్యూషన్లు అవసరంలో ఏం అవసరం లే, నీ కొడుకుతో నువ్వు తెలుగు మాట్లాడు, నీకు బాగా వచ్చేసింది. ఈ అశోక్ సిద్ధార్థ చక్కటి తెలుగు మాట్లాడేవాళ్ళు, మంచి సర్కారు భాష, మరి వాళ్ళతో మాట్లాడనేదాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్లో నిలబడి ఇప్పుడు మీటింగ్స్ అదే చెప్పేదాంట్లో ఇప్పుడు కొంచెం పర్వాలేదు, తెలుగు పికప్ చేశాడు, బాగానే పికప్ అయ్యాడు. డీప్గా మాట్లాడలేడు కానీ భావం వ్యక్తపరచగలడు. ఫస్ట్లో చాలా ఇబ్బందికరంగా ఉండేదని చెప్పి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. నేను ఫుల్ కంఫర్ట్, నేను బాగా మాట్లాడాను. రమ మంచి ఆరేట, రామకి పుట్టుకతోనే వచ్చేసింది. ఎక్కడికైనా వెళ్ళిందంటే అప్పటికప్పుడు మంచి స్పీచ్ ఇస్తుంది రమ. మీ మాదిరి మేడం ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇప్పుడు ఈ మన కృష్ణ గారితో సంబంధం ఎట్లా మేడం? అంటే ఆ వైపు నుంచి ప్రపోజల్ వచ్చిందా మీరే మన జయదేవ్ గారికి? లేదు లేదు, అంటే వాళ్ళ నాన్నగారు కావూరులో వినయాశ్రమం అని పెట్టారు కదా మేడం, అప్పుడు కృష్ణగారు తల్లి తండ్రి ఇద్దరు వస్తూ ఉండేవాళ్ళు. అక్కడ వస్తూ ఉంటే వాళ్ళ కృష్ణగారు నాన్నగారు చెప్పేవారట మా నాన్నకి, నాయన మీ ఇంట్లో అమ్మాయిని మాకు ఇచ్చేదో లేకపోతే మా ఇంట్లో అమ్మాయిని మీరు తీసుకునేదో ఏదో ఒకటి జరగాల అనేసి.
అది ఆయన గుర్తు మేము రాగానే బంగారాయ్య గారు వచ్చి అది గుర్తు చేసి జయదేవ్ కోసం అడిగారు. అట్లా అయితే నాన్నగారే దాన్ని చేశారు, నాన్నగారి ఇష్ట ప్రకారం చేసుకున్నాడు జయదేవ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.